డిఎస్పీ గారు, ఆడపిల్ల ఇలా బరి తెగించి లోపలికి వచ్చేసింది ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? అదే లేదే. ఓదురు బాడాయ్, కొన్ని కళ్ళను చూడగాని పైసలో ఉన్న ఆడపిల్లకు తెలుస్తుంది అవి తాకేస్తాయని. అదే కాదే, అసలు ఇక్కడికి ఎలా తెలుసుకొచ్చావా అని. ఎలాగో వచ్చానండి. చూడండి, ఎలాగో శీలం పోతుంది. అలాంటిది దుర్మార్గులకు లొంగిపోయే కంటే మీలాంటి పౌరన్న మనిషికి లొంగిపోతే పరువు ఉంటుంది, జీవితం ఒక గాడిలో పడిపోయినట్టు ఉంటుంది. అబ్బా, మాటలతో చంపేస్తున్నావు ఇలాగా? అదేం కుదరదు. ముందు మీరు మంచం మీద కళ్ళు మూసి పడుకోవాలి. ఏం జరిగినా కళ్ళు తెరవకూడదు. అలాగే. ఏమిటి, ఎవరో కాళ్ళు చేతులు కట్టేస్తున్నట్టుగా ఉండే? ఇదో కొత్త రకం శృంగారం, కళ్ళు తెరవకండి. అలాగా. ఇప్పుడు కళ్ళు తెరవండి. ఎవరా మీరు? అవును, నువ్వు పట్టాభిరామారావు మనవడు కాదు? వీడెవడు? అచ్చు నీలాగా ఉన్నాడు. మేద్రో అన్నదమ్ములు, తమల పిల్లలు. నువ్వు కాపురాలు కూల్చేవాడు అయితే మేము కాపురాలు నిలబెట్టేవాళ్ళం. పిల్లకాయలు, మీరు నన్నేం చేస్తారా? పోలీస్ స్టేషన్ లో నువ్వు లాఠీతో నిజం చెప్పించగలవో లేదో గాని మేము ఈ జలకతో నీ చేత నిజం చెప్పించగలం. ఇది నీ చేత, ఇది తమాషా లోపలికి. పర్వాలేదులే, నువ్వు చాలా మంది రక్తం తాగ కదా, తాగని. నవ్వుస్తున్నా బాబాయ్, మీ రోజు స్టేషన్ లో ఒక్కొక్క డిగ్రీ పెంచుతారంట టార్చరు. ఈ తేల్ నీ శరీరాన్ని నాజుగ్గా నచ్చుకుంటుంది. విషయం ఎక్కే లోపల నువ్వు మా నాన్నకి అమ్మకి చేసిన ద్రోహం చెప్పు, రికార్డ్ చేసేస్తాం. అలాగే చెప్తాను. అసలు ఈ జలగ పీకుడుతో చస్తున్నాను, మొత్తం రక్తం అంతా పీల్చేస్తుంది. ఆ తేలు మాత్రం దూరంగా ఉంచు, నిజం చెప్తాను. ఒరే అనే చక్రధరం గాడు ఈ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. ఇందులో డిఎస్పీ స్టేట్మెంట్ ఉంది కదా, ఆడి పాడి రెచ్చుకొట్టి వీడి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేద్దాం. అమ్మ నాన్న కలిసిపోతారు. సాసం సారా దింబక. శశిరేఖమ్మా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీకోసమే. ఏ, ఆయన నిన్ను కూడా వదిలేశాడా? కట్టుకుంటే కదమ్మా వదిలేయడానికి. ఆ రోజు నేను వాగిన పిచ్చివాగుడికి. నోరుమయ్య, పచ్చని కాపురంలో నిప్పులు పోసిన ఇలాంటి వాళ్ళు. తొందరపడకండి, అసలు మీ పన్నెండు కాపురంలో నిప్పులు పోసిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని నేను మీ పిల్లలిద్దరూ ప్రయత్నించాం. తర్వాత అసలు వ్యక్తి రహస్యం తెలుసుకోవడానికి మీ కొడుకులిద్దరూ ప్రమాదం వైపు పరుగులు తీస్తుంటే మీరు ఆపుతారేమని ఆత్రంతో పరిగెత్తుకొచ్చాను. మీరు అర్థం చేసుకోకుండా. ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారు? దంప కింద చేరాడు పంది కప్పు మామయ్య పొరడా చూడరా, ఇంటి కుక్కలా చేరి గుంట నక్కలా మారే బీరడా తీయరా.
చుంటన కలామారు బిరడా తీయర చావుకి నాకు సంబంధం లేదు. చక్రధరం గాడే లారీతో గుద్దేసి వాళ్ళని చంపాడు. ఎక్కడిది? ఎక్కడిది ఆకాశవాణి? ఇక్కడిదే పందికొక్కు మావా. ఎరా పిల్లకాయలు, ఈ మాటలు మీ అమ్మకు వినిపించి మనసు మార్చి మీ అమ్మానాలను కలపడానికి అపూర్వమైన డ్రామా ఆడుతున్నారా? చక్రధరం గాడే శ్రీకాకుళానికి డబ్బిచ్చి అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. దేవేటికి డబ్బిచ్చి శశిరేఖకు పుట్టిన బిడ్డను చంపేయమన్నాడు. మీ అమ్మ బుర్రని నేనే తినేశానురా. గౌరిని, ఆమె తండ్రిని నేనే చంపి మీ నాన్నే చంపాడని మీ అమ్మను నమ్మించాను. ఇక వాళ్ళు ఈ జన్మకు కలవరు. కలుస్తారు. అసత్యాన్ని కళ్ళకు పొరగా అడ్డు వేసి ఇన్నాళ్ళు నువ్వు నన్ను ఆయనకు దూరం చేశానని ఒప్పుకున్న తర్వాత కూడా ఇంకా ఎందుకు కలవకుండా ఉంటాను చక్రధర్? ఆయన వద్దనుకుని ఇన్నాళ్ళు దూరంగా బ్రతుకున్నాను గనక నువ్వు బ్రతుకున్నావు. లేకపోతే ఏనాడు ఆయన నిన్ను పిచ్చుకోకను కొట్టినట్టు కొట్టుండేవారు. దౌర్భాగ్యుడా, చెల్లెల కొడుకు దాన్ని చేస్తే ఇంత ద్రోహం చేస్తావా? నా సర్వస్వం అనుకున్న కూతురు అల్లుళ్ళ మధ్య అపార్థాలు సృష్టించి వాళ్ళ పండింటి కాపురాన్ని విడదీసిన తుచ్చురా నువ్వు. నిన్ను ప్రాణాలతో నివ్వకూడదు. ఈ రోజుతో నీ ద్రోహానికి అడ్డుకట్టబడింది. కాదురా పిల్లకాయ, నీ జీవితాలకు ముగింపు. రే, ఈ నేషనల్ ఫెలోస్ అందరినీ బంధించి మన స్థావరానికి తీసుకురండి. చంద్రయ్య పార్ట్నరా, నువ్వు నలుగురు మనుషులతో చక్రవర్తి శ్రీకాకుళాన్ని బంధించిన చోటు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరినీ సఫా చేసేసు. అశరీరం అనిలా ఎవడరా వాడు? కొండల్లో కోనల్లో తక్కువ మాట్లాడుతున్నాడు. ఎవడు వాడు? ఒకటి, రెండు, మూడు, నాలుగు, అమ్మో ఐదో శాక్తి ఎక్కడ పడతాడు? అడుగో, పట్టుకోండి, వాళ్ళ నాన్న దగ్గర చేరేలో వాడిని రెక్కలు విరిచి తీసుకురండి. చావడానికి వచ్చావు? చావు కష్టాలు నీ ఒక్కదానికే కాదు,
ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు, కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. నీలాంటి పిరికోళ్ళకి ఇక్కడ చోట్లేదు. భయపడితే చచ్చిపో. గుండ్రంగా తిరిగేది భూమి కాలేదే నిప్పు పోరాడేవాడే మనిషి. నువ్వు మనిషి అయితే జీవితంతో